ముందు అజ్ఞాతవాసం సినిమా తీశారు, అది మదర్ సెంటిమెంట్, అది ఆ సినిమాని ఆ స్టోరీని పవన్ కళ్యాణ్ గారు కూడా కాపాడలేకపోయారు. అంటే ఆయనే హీరో అయినా కూడా, ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నా కూడా ఆ సినిమాని ఆ స్టోరీని కాపాడలేకపోయారు. నెక్స్ట్ మళ్ళీ అలా వైకుంఠపురంలో తీశారు. ఆ సినిమాలో తమన్ గారి మ్యూజిక్, అల్లు అర్జున్ గారి డ్యాన్స్, మళ్ళీ దన్యమంటూ టబు గారి కెమిస్ట్రీ, ఇది వర్కౌట్ అవ్వడం వల్ల ఆ సినిమా హిట్ అయింది. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 150 కోట్లు వచ్చినట్టుంది. దన్యమంటారు నెక్స్ట్ మళ్ళీ అదే సినిమాని గొడ్డుకారం అని ఇప్పుడు తీశారు. ఈ గొడ్డుకారము రివ్యూర్స్ ఎవరిని చూసినా కూడా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. నేను మావయ్య అయితే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాను, పవన్ కళ్యాణ్ గారు అలాగే దన్యమంటారు చిరంజీవి గారు ఫ్యాను, ఇద్దరు ఫ్యాను. ఇప్పుడు నేను అలా అని చెప్పేసి నేను ఈ సినిమా మహేష్ బాబు సినిమా అని చెప్పేసి నేను నెగిటివ్ రివ్యూ ఇవ్వట్లేదు. నేను మామూలుగా త్రివిక్రమ్ గారినే చెప్తున్నాను. ఈ స్టోరీని దాన్ని ఏమంటారు, ఒకటే స్టోరీ బ్రో, ఇప్పుడు రిపీట్ అయింది మేడం. అసలు ఒకటే స్టోరీని ఎన్నిసార్లు అందిస్తారు? దాన్ని అది దాన్ని ఏమంటారు, ఒకటే సీన్లు అదే స్టోరీ, ఇలా వల్ల సినిమా అనేది జనాలు లోపల తిట్టుకుంటున్నారు, బయట రివ్యూవర్స్ వీళ్ళందరూ తిట్టుకుంటున్నారు. అలా లేదు మేడం, చూడండి మీరు చూడండి, దాన్ని ఏమంటారు ప్రస్తుతము ఈ పండగ సీజన్ కాబట్టి ఈ 3 డేస్ బాగా ఆడింది. ఆ తర్వాత దాన్ని ఏమంటారు హనుమాన్ దాటికి తట్టుకోలేదు అని అనుకుంటున్నాను నేను. హనుమాన్ చూశాను మేడం.